మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన యువరైతు గొద్దిస్వామి తనకున్న 6 ఎకరాల పొలంలో వరి పంట వేశాడు. ప్రస్తుత పరిస్థితులలో వరి పంట కలుపు తీయడానికి కూలీల కొరత తీవ్రంగా ఉండడంతో, మరియు కూలీలకు కూడా అధిక రేటు ఉండడంతో ఆదాయం పెంచుకోవడానికి, కూలీల కొరత అధిగమించడానికి బహుళ ప్రయోజనాలు కలుపు తీయు యంత్రంలో లోకాస్లో చైన్ వీడర్ను కనుగొని అందరినీ అబ్బురపరిచారు. తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో యూట్యూబ్లో చూసి దానికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి పరిసరాలలో ఉన్న వస్తువులతో ఒక ప్లాస్టిక్ పైపు, ఇనుప గొలుసు ఇలాంటివి వ్యక్తులతో ఈ కలుపుతీత చాలా తేలికగా చేయగలుగుతున్నారు. ఎకరా వరి పొలంలో కలుపుతీత కేవలం గంటలోనే పూర్తి చేశారు. ఈ యంత్రం ద్వారా కలుపు తీసిన పొలం కొన్ని రోజుల్లోనే ఏపుగా పెరిగిందన్నారు. స్వామి తాను తయారు చేసిన కలుపుతీత యంత్రాన్ని వ్యవసాయ అధికారులకు చూపించాడు. చీడపీడలు కూడా తొలగుతాయని, ఇనుప గొలుసులు వరి వేర్ల వరకు వెళ్లి కదిలించడం వలన వేర్లు కదిలించబడి గట్టిపడి ఇంకా ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం ఉందని, రసాయనాలు వాడకుండా ఈ ఇనుప ఫీడర్ను తిప్పుతూ వాడటం వల్ల భూసారం పోకుండా ఉంటుందని రామాయంపేట వ్యవసాయ అధికారి రాజనారాయణ తెలిపారు. బొద్ది స్వామి చేసిన ఈ కలుపు తీత యంత్రం బహుళ ప్రయోజనాలు కల యంత్రమని స్వామిని ఆయన ప్రశంసించారు. కూలీల ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో కలుపు నివారణ చేసి అందరి ప్రశంసలు పొందుతున్నాడు బొద్ది స్వామి. ప్రయోజనాలు ఉన్నాయి. సో ఈ యంత్రం వల్ల కూలీల ఖర్చు తగ్గడమే కాకుండా భూసారం పెరుగుతుంది, రసాయన వాడకం తగ్గుతుంది. సో మళ్ళీ వేరు వ్యవస్థ బలపడుతుంది. పైన ఉన్నటువంటి చీడపొడలు వాటర్లో పడిపోయి అవి చనిపోతున్నాయి. కాబట్టి ఈ తక్కువ ఖర్చుతో దీన్ని వాడుకోవడం వల్ల చాలా బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఇది దానికి దీన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించినందుకు గాను వ్యవసాయ అధికారులు అందరూ కొద్దిగా అభినందించారు. సో ఇది తయారు చేసినందుకు గాను నాకు ధన్యవాదాలు. ఈ తయారు చేయాలని ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఇది తయారు చేయాలంటే కూలీల కొరత బాగుంది. నాకు సుమారు 6 ఎకరాల వ్యవసాయం ఉన్నది. 6 ఎకరాల వ్యవసాయంలో కూలీలు అంటే చాలా, ఎకరాకు మించుమించు 3000 రూపాయలు గుత్తబంధ తీసుకుంటారు. అయినా వేరు వ్యవస్థ బలపడదు అనేది, మన రసాయనాల వాడకం తగ్గిద్దామనే ఉద్దేశంతో ప్రజాశ్రేయస్సు కోసం కొద్దిగా బాగుంటుందన్న ఉద్దేశం మీదనే అసలు నాకు ఈ ఆలోచన వచ్చింది. కొద్దిస్వామి కలుపు తీసే యంత్రాన్ని ఈ లాక్డౌన్ పీరియడ్లో ఖాళీగా ఉన్న సమయంలో వ్యవసాయంలో ఏదైనా కొత్తగా చేద్దామని ఆలోచిస్తూ యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఇంకో విధంగా ఆలోచిస్తూ ఈ కలుపు తీసే యంత్రాన్ని కనుక్కోవడం జరిగింది. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే, ఈ సమయంలో అందరూ నాట్లు వేస్తుండగా ఈయన కొంచెం ముందు నాటు వేయడం జరిగింది. ఆయన కలుపు తీద్దామనే టైంకి కూలీల కొరత బాగా ఏర్పడింది. అదేవిధంగా ఆర్థికంగా కూడా బాగా డబ్బులు అడిగే పరిస్థితి వచ్చింది. దానికోసం ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తుంటే ఇట్లాంటి ఆలోచన జరిగింది. మంచి యంత్రాన్ని కనిపెట్టిండో, ఏ విధంగా చూసిండో, ఎట్లా చేసిండో తెలియదు, కానీ గొలుసుల సాయంతో మంచి యంత్రాన్ని కనుక్కొని దీ పొలంలో తీసుకెళ్తుంటే వరికి చాలా ప్రయోజనాలు జరుగుతున్నాయి. బహుళ ప్రయోజనకారిగా చెప్పుకోవచ్చు దీన్ని. అది కేవలం కలుపు తీయడమే కాకుండా పంటపై ఉన్నటువంటి తెగులను కానీ ఇట్లాంటి చీడపీడలను కానీ రాకుండా తీస్తుంది. అంటే వరి మొదలను కూడా కదిలించడం వల్ల, వేరు వ్యవస్థ కూడా కదలడం వల్ల ఇంకా పిల్లకర్రలు బాగా పుట్టి మంచిగా ఏపుగా ఎదిగేటువంటి ఛాన్స్ ఉంది. దీనికి ఎంతో కష్టపడి మా మిత్రుడు దాన్ని తయారు చేసినందుకు మేము ఆనందిస్తున్నాం. దాన్ని మాకు కూడా వాడుకోవడానికి అవసరమైతే మాకు కూడా ఇంకో మిషన్ని అట్లాంటి పరికరాన్ని చేసిస్తా అని చెప్పడం జరిగింది. మనకు రామాయంపేట పట్టణానికి చెందిన బొద్దిస్వామి అనే రైతు యూట్యూబ్ ద్వారా కొన్ని వీడియోలు చూసి దానికి వ్యవసాయ శాఖ అధికారుల సాంకేతిక సలహాలతో అతి తక్కువ ఖర్చుతో మనకు చైన్ వీడర్ అనే పరికరాన్ని రూపొందించడం జరిగింది. ఇది బహుళ ప్రయోజనకారి. పర్యావరణానికి ఎట్లాంటి హాని చేయకుండా, కూలీల కొరతను అధిగమిస్తూ మనకు సస్యరక్షణ చర్యలు చేపట్టే విధంగా మనకు ఈ వీడర్ ఉంది. దీన్ని మనము అతి తక్కువ, అంటే లోకల్లో దొరికే పివిసి పైపు చైను మనము ఇనుప కడ్డీ ద్వారా తయారు చేయడం జరిగింది. ఇది చాలా బాగా ఉంది. దీన్ని మనము ఇతర రైతు సోదరులందరికీ కూడా ప్రచారం చేసి అతి తక్కువ ఖర్చుతో మనకు కూలీల కొరతను అధిగమిస్తూ కలుపు నివారణ కోసం కృషి చేస్తున్న బొద్దిస్వామిని వ్యవసాయ శాఖ ద్వారా మేము అభినందిస్తున్నాం.